अंदर की नमस्कार ఈ రోజు ఇక్కడ మన డీజీపీ ఆఫీస్ దగ్గర మా వీర మహిళలు నాయకులు అందరం కూడా ఇక్కడికి వచ్చున్నాం ముఖ్యంగా ఈ రోజు పొద్దున్న ఒక పనికిమాలిన ఒక కుక్క పేరు ఎత్తినా కూడా సిగ్గొస్తుంది కుక్క మురిగింది ఎప్పుడు వైసీపీ నాయకులు వైసీపీ గూండాలు ఏ విధంగా అయితే మొరుగుతాయో ఆ విధంగానే ఈ రోజు ఇంకొక ఊర కుక్క అరిచింది ట్వీట్ చేసి ప్రతిసారి కూడా మా నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు మొరుగుతారు ఇంటిగ్రిటీ మీద దెబ్బ కొడతారు పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతారు నీకు ఎవరైతే మాట్లాడారో వీరారెడ్డి మీకు మీ ప్రత్యేకించి చెప్తాను తర్వాత మీ అధిపతి ఎవరైతే ఉన్నారో ఈ ముటాకోరు ఎవరున్నారో వాళ్ళకి కూడా సమాధానాలు నేను చెప్తా ముఖ్యంగా ముందు నీకు చెప్తున్నా వీరారెడ్డి నీకు సత్తా ఉంటే పాలసీల మీద మాట్లాడు నీకేదైనా విషయం ఉంటే చెప్పడానికి ముందుకి రా అంతేగాని ఆడవేళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మొరిగితే ఊరుకునేది లేదు ముఖ్యంగా మా అధ్యక్షులు పర్సనల్ లైఫ్ మీద మీరందరూ మొరిగారు కానీ ఇంకా చెప్పాలంటే ఆయన భార్య గురించి మీరు మాట్లాడింది ఒక నిజంగా నీతి మాలిన వెదవ నువ్వు నేను ప్రత్యేకించి చెప్పిన నీతి మాలిన వెదవగా మీరు మాట్లాడేది చాలా అసభ్యంగా ఉంది ఇది ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నావంటే నీ ఇంట్లో కూడా ఒక ఆడది ఉంటుంది నీ ఇంట్లో అమ్మ ఉంటుంది అక్క ఉంటుంది చెల్లి ఉంటుంది మేము మాట్లాడేంటి ఒక సెకండ్ పడుతుంది కానీ మా సంస్కారం అది నీకు నేర్పిన సంస్కారం అదేనా నీ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అదేనా నువ్వు ఏం మాట్లాడుతున్నావు మేమందరం కూడా ఒక్కసారి మా పవన్ కళ్యాణ్ గారు పిలుపునిస్తే ఏమవుతుందో తెలుసా నువ్వు కనీసం నీ బూడిది కూడా కనీసం వెతుక్కోవడానికి కూడా దొరకదు ఆ విధంగా మేము విధ్వంసం సృష్టించగలం కానీ మీ చట్టం మితిమీరి మేము చేయడంలా నువ్వు మితిమీరి చేస్తున్నావు నీకు అంతు ఆఖరికి వచ్చింది వినాశకాలే విపరీత బుద్ధి అన్నది ఈరోజు చేసి చూపెడుతున్నారు మీరు మేము దానికి మంగళం పాడడానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఈ రోజు నువ్వు మితిమీరిపోయి ఏదైతే ట్వీట్ చేశావో దానికి సంబంధించి ఇమీడియట్గా మేము డీజీపీ గారికి ఇస్తున్నాం ఇచ్చా ఇస్తే సీసీకి ఇచ్చారన్నారు కాకపోతే సిగ్గుపడాల్సింది ఏంటంటే పోలీస్ అధికారి చట్టాన్ని లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన డీజీపీ గారు కూడా చాలా బాధ అనిపిస్తుంది మొహం చాటిస్తున్నారు ఎందుకంటే సీసీ పెట్టుకొని లోపల పెట్టారు కానీ దాని మీద ఎటువంటి యాక్షన్ చేయరు కానీ మేమేం చేయాలో చేస్తాం ఎందుకంటే పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు ఒక అధికారులు ఉన్నారని మీకు మేము వచ్చి ఇచ్చాము తప్ప మేము చేసుకోలేక కాదు మేము చట్టం పాటిస్తున్నాం మీరు కూడా ముందుకొచ్చి తీసుకుని ఉంటే చాలా గౌరవంగా ఉండేది సీసీకి ఇచ్చి వచ్చాం మా బాధ్యతను నిర్వహించాం మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వైసీపీ వాళ్ళకి ఇప్పటి వరకు మీరు కొమ్ము కాస్తుంది చాలా ఎక్కువ కనీసం సోషల్ మీడియాలో మీరు అదే జన సైనికుడు ఎవరో ఏదో మాట్లాడినా ఉట్టిగా కామన్ మ్యాన్ ఏదో మాట్లాడితే రాత్రి రాత్రి పట్టుకెళ్ళిపోతారే ఇలా మా ప్రెసిడెంట్ గారి మీద ఆయన భార్య మీద అన్నప్పుడు మీకు ఎక్కడికి చట్టాలు ఎక్కడికి వెళ్ళాయి అంటే బలహీనులకి బలంగా బలవంతులకి బలహీనంగా పనిచేస్తున్నాయి అది మీరు మళ్ళీ మళ్ళీ నిరూపిస్తున్నారు ఇది జనసేన తరపు నుంచి మీ అందరికి కూడా మేము వార్నింగ్ ఇస్తున్నాం పద్ధతిగా అంటే ఎవరికి వార్నింగ్ అంటే వైసీపీ నాయకులకి వైసీపీ లీడర్స్కి అలానే దీనికి ముఖ్య అంశం అసలు దీనికి మొరగడానికి కారణం ఏంటంటే ఇప్పుడు అసలు కథకి చెప్పుకుందాం దీనికి కారణం మా వారాహి ఎప్పుడైతే వచ్చిందో భయపడుతున్నారు నిమ్మకాయలు తొక్కినట్టుగా వైసీపీ నాయకుల తలలన్నీ కూడా నొక్కి పడేస్తాం ఇది మా జనసేన తరపు నుంచి వీరి మహిళల తరపు నుంచి మేము ఇస్తున్న పెద్ద వార్నింగ్ అనుకోండి ఎందుకంటే మీరు అన్యాయానికి మీరు పూర్తిగా పరిపూర్ణంగా మీరు పుష్కలంగా బలంగా బలిసారు మీకు మొత్తం పాట ఆఖరికి విధ్వంసానికే మీరు ముందుకొచ్చారు మీకు మంగళహారతి ఇవ్వడానికే మా పవన్ కళ్యాణ్ గారు ఒక మొదటి విడత అయ్యేసరికి గట్టిగా 10 బహిరంగల సభ అయ్యేసరికి గుండె కొట్టుకుంటుందే 175 నియోజకవర్గాలు వస్తే మీరు అసలు ఉంటారా మీ అందరికి మేము నివాళులు అర్పించాలేమో అని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఆ పరిస్థితి మీకు వస్తుంది ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి తిన్నగా లేకపోతే అది ఎక్కడికి వెళ్తుందో మీ అందరికీ తెలుసు మా వీర మహిళలు చాలు మా నాయకులక్కర్లేదు మా వీర మహిళలు చాలు మేము గుణపాఠం చెప్పగలం పూర్తిగా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే సరే
లేదంటే మేమే దానికి తగ్గట్టు హోమ్ మినిస్టర్ కి వెళ్తాం వీలైతే గవర్నర్ గారి దగ్గరికి వెళ్లి తర్త హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్లి ఇది ఏ స్థాయికైనా ముందుకు తీసుకెళ్లి తప్పకుండా దీనికి న్యాయం జరిగేటట్టు చూస్తాం ఎవరైతే ఈ వీరారెడ్డి ఉన్నాడో ఆయన అరెస్ట్ చేయకపోతే ఊరుకునేది లేదు ఆయన ఏ విధంగా ఆయన అకౌంట్స్ ఏ కాదు అన్ని సోషల్ మీడియాలో ఎవరైతే పెంచి పోషిస్తున్నారో సీఎం గారి ఈ రోజు గత ఎలక్షన్స్ లో చేసింది అదే అది మాకు తెలియలేదు అప్పటికి ఇప్పుడు తెలిసింది వీళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్పడం కాదు వీళ్ళకి శాస్తి చెప్తాం ఎందుకంటే వీళ్ళు పెంచి పోషించే ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అలానే ముఖ్యంగా అన్నిటికంటే చెప్పాలంటే ఈ ముఠాకి ఎవరైతే పెద్ద ఉన్నారో ఆయన సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా దీనికి ఆన్సర్ మేము చేసి చూపెడతాం ఎందుకంటే ఈ దొంగల ముఠాకి ఈ నాయకులకి వైసీపీ గుండాలకి ఎవరైతే ఉన్నారో నాయకుడు ఆయన క్షమాపణ చెప్పేంత వరకు మేము ఊరుకునేది లేదు దిస్ ఈజ్ డన్ తద్యం తప్పకుండా చేసి తీరుతాం ఇది మా జనసేన తరపు నుంచి మా వీర మహిళల తరపు నుంచి మేము ఇస్తున్నది గాజులు తొడుక్కున్నాం కానీ ఇవి మీకు ఏ విధంగా వెళ్తాయో చూ